करोना लॉकडाउन कारणంగా ఇబ్బంది పడుతున్న గిరిజనుల కుటుంబాలకు అరవిందో ఫార్మసీ కంపెనీ ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులను నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ఎస్ చైర్మన్ వీరి చలపతిరావు అధికారులు పాల్గొన్నారు. తీర్మానాలు చేశారు. చంద్రబాబు నాయుడికి ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పనికి తేడా లేదు. ఇద్దరి మనస్తత్వాలు ఒకటే. కాకపోతే వీరప్పనికి పెద్ద మీసాలు ఉన్నాయి, చంద్రబాబుకి లేవు. అవి తీసుకొచ్చి గాని పెడితే అంత వీరప్పన్ లాగానే ఉంటాడు. సేమ్ అదే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈయన ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలకు వెలగబెట్టాడు. ఉమ్మడి రాష్ట్రంలో, కొత్త రాష్ట్రంలో ఈయన నాయకత్వంలో రాష్ట్రమంతటా కూడా దోపిడీ చేసేశారు. ఇసుక, ఎర్రచందనం, భూదందాలు, కాంట్రాక్టులు వీటన్నిటిలో కూడా ఈ వీరప్పన్ అనబడే చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని లూటీ చేసేశారు. ఎప్పుడు జరిగింది ఇసుక దోపిడీ? మరలా చెప్తానే ఉన్నాం, ఎన్నికల ప్రచారం నుంచి చెప్తానే ఉన్నాం. అన్ని మాఫియాలకు బాస్ నువ్వే, నీ కోటది. ఇసుక దందా విషయం రాష్ట్రమంతా తెలుసు కదా. ఒక మహిళా తహసీల్దారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఇసుకను ట్రాక్టర్లలో తరలిస్తుంటే, ట్రాక్టర్స్ కి అడ్డంగా కూర్చుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ప్రభాకరు మహిళా అధికారిని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని లాగి కొడితే నువ్వు ఆ రోజు మీ ఎమ్మెల్యేని సమర్థించావే తప్ప అతని మీద యాక్షన్ తీసుకోలేదు. ఇసుక తీసుకున్నా, భూదందాలు తీసుకున్నా, మైనింగ్ తీసుకున్నా, కాంట్రాక్ట్స్ తీసుకున్నా, వీటన్నిటికీ నువ్వే చైర్మన్. కమిషన్ల దగ్గర నుంచి మొత్తం ఇందాక చెప్పాను, నీకు వీరప్పనికి తేడా లేదు.